చంద్రబాబు మళ్లీ యూటర్న్, పవన్ తో కలిసి ఢిల్లీకి. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో యూటర్న్లే ఎక్కువ, ఏ విషయంలో కూడా స్థిర అభిప్రాయం ఉండదు. అందుకే చంద్రబాబు వైఖరిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే నైజమని వర్ణించింది. ఇప్పుడు విషయం ఏంటంటే వచ్చే వారంలోనే చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రయోజనాలను తొంగలో తొక్కేస్తున్నారంటూ నరేంద్ర మోడీని అనరాని మాటలు బూతులు తిడుతూ 2018లో చంద్రబాబు ఎన్డీఏల నుంచి బయటకు వచ్చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి ఎందుకు వెళుతున్నారో చంద్రబాబే చెప్పాలి. ఏపీకి మోడీ ప్రత్యేక హోదా ఇచ్చారా, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారా అని ఎవరైనా అడిగితే చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు? భవిష్యత్తు మీద భయంతోనే చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి చేరుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికలలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తనతో పాటు లోకేష్ భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోతుందనే భయం పెరిగిపోతోంది. అందుకనే జగన్ నుంచి రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా చంద్రబాబు ఎన్డీఏలో చేరుతున్నారు. ఈ నెల 16వ తేదీన రాజశ్యామల యాగం మొదలుపెట్టిన చంద్రబాబు 18వ తేదీన ఆ యాగం పూర్తవగానే 19 లేదా 20వ తేదీన ఢిల్లీకి వెళతారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఢిల్లీకి వెళ్ళబోతున్న చంద్రబాబు బీజేపీ పెద్దలతో భేటీ అవ్వబోతున్నారు. ముందు చంద్రబాబు లాంఛనంగా ఎన్డీఏలో చేరిన తరువాతే పొత్తులపై ప్రకటన ఉండబోతోంది. ఆ తర్వాతే సీట్ల సర్దుబాటు ఫైనల్ అవుతుందని సమాచారం. బీజేపీ కోరినట్లుగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని చంద్రబాబు సమాచారం ఇచ్చిన తరువాతే పవన్తో కలిసి ఢిల్లీకి రమ్మని కేంద్రంలోని పెద్దలు ఆదేశించారట. చంద్రబాబును ఎన్డీఏలోకి తీసుకోవాలని బీజేపీ పదే పదే అడిగిందని ఎల్లో మీడియా సమర్థించుకుంటోంది. అయితే వాస్తవంగా చంద్రబాబే బీజేపీతో పొత్తు కోసం వెంటపడిన విషయం అందరూ చూసిందే. ఏది ఏమైనా తొందరలోనే 40 ఇయర్స్ ఇండస్ట్రీ మళ్ళీ ఎన్డీఏ గుట్టులోకి చేరుకోవడం ఖాయమని తేలిపోయింది.